నమస్కారం ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శాస్త్రోక్తంగా ఎస్ఎల్టి వినాయకుని నిమజ్జనం కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరేగిన గణనాథుడు దళితులపై చంద్రబాబు అండ్కో కపట ప్రేమ బహిరంగ చర్చకు సిద్ధమన్న ముగ్గురు ఎంపీలు జీజీహెచ్ లో వైద్య సేవలు యదావిధిగా కొనసాగించండి కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష పార్టీలు భారీ ఆందోళన ప్రజలకు రక్షిత మంచినీరు అందించే చెరువును శుభ్రం చేయాలి అధికారుల తీరుకు నిరసనగా 18 గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన బోనస్ సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలి సర్వారాయ సుగర్స్ ఎదుట కార్మికులు ఆందోళన గణపతి నవరాత్రిలో భాగంగా ఎస్ఎల్టి వినాయకుని 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హంగు ఆర్భటాలు లేకుండా గణనాథుని నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు కరోనా నేపథ్యం ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఎస్ఎల్టి యాజమాన్యం నిర్వహించింది 9 రోజుల పాటు ప్రతిరోజు వలసపాకల్లోని ఎస్ఎల్టి ఛానల్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు గణేష్ ప్రతిమ నిమజ్జనం కేవలం లాంఛనప్రాయంగా నిర్వహించారు ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ఎస్ఎల్టి వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఈ ఏడాది కరోనా నేపథ్యం ఏ విధమైన హంగు ఆర్భటాలు లేకుండా నిర్వహించాల్సి వచ్చింది అయితే ప్రతిరోజు ఎస్ఎల్టి కార్యాలయంలో మాత్రం గణనాథునికి పూజలు మాత్రం ప్రతిరోజు అత్యంత వైభవంగా జరిగాయి ఆఖరి రోజైన సోమవారం ఎస్ఎల్టి వినాయకుడిని ప్రత్యేక మంత్రోచ్చారణ నడుమ వేద పండితుల సమక్షంలో విశేషంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తోడ్కొని కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి చేరుకుని నిమజ్జనం చేశారు కరోనా ప్రభావం నేపథ్యం ప్రభుత్వ నిర్ణయాల మేరకు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సిబ్బంది నిర్వహించారు 9 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు హోమాలు ఎస్ఎల్టి ఛానల్ అధినేత దోడల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజు లంబోదరుడు పూజలు అందుకున్నారు ప్రపంచాన్ని వణుకుస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగేలా గణనాథుడు చూడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఎస్ఎల్టి వినాయకుడు ఆశీర్వదించాలని ఎస్ఎల్టి సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు గారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్టి సంస్థ మేనేజర్ ఏ కుమార్ సాయి తిరుమలేష్ మహేష్ సత్యనారాయణ రాజ్ కుమార్ శ్రీను సురేంద్ర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు నాడు నేడు కార్యక్రమం క్రింద జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులు నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలియజేశారు సోమవారం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మోడల్ డెమో స్కూల్స్ అభివృద్ధి చేస్తున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంయుక్తంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో ఆయా పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు కార్యక్రమం పూర్తి వివరాలను వెల్లడించారు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు పాఠశాలల్లో బిల్లుతో పాటు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం ఎస్ఎస్ఏ పిఓ విజయభాస్కర్ ఎంఈఓ గణేష్ బాబు హెచ్ఎం మేరీ రత్నకుమారి డిఈ నటరాజ్ ఉపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దళితుల మీద చంద్రబాబు అండకో కపట ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సమలపర ఎంపీ చింత అనురాధ ఎంఎస్సీ పండుల రవీంద్రబాబు సంయుక్తంగా ఆరోపించారు కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో దళిత చట్టాలను చుట్టాలుగా మార్చారని విమర్శించారు దళితుల్లో ఎవరైనా పొడతారా అని చంద్రబాబు అన్నప్పుడే దేశం నివ్వెరపోయిందన్నారు చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం దళితులు భయభ్రాంతులతో బతికారన్నారు చంద్రబాబు పాలనలో దళితులపై జరిగిన దాడులపై బహిరంగ చర్చకు మేము సిద్ధమని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దళిత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే చాలా మంది ఎస్సీల పేర్లు తీసుకుని ఎస్సీ ఎస్టీల పేర్లు తీసుకుని వాళ్ళు లబ్ధి కోసం వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం మా కోసం ఏదో ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు మా గవర్నమెంట్కి వాళ్ళు అగెయిన్స్ట్ చేయాలనుకోవడం ఇలాంటి ప్రవర్తన అనేది ఖండించడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు లాంటి మహోన్నత వ్యక్తి మీద ఒక చిన్న రాయి కూడా వేయలేరు ఆయన్ని ఫాలో అవుతున్నాం మేము అలాగే ఈరోజు
మన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడుస్తుంది అంటే ఈ రోజు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రతి కుటుంబం మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ గా పక్షపాతిగా ఉంటూ ప్రతి బడుగు బలహీన వర్గాలకు నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చిన వైఎస్ఆర్ మన జగన్ మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉన్నాం అలాగే ఈ రోజు ఎవరైనా ఎస్సీ ఎస్టీల తరఫున మాట్లాడుతున్నారు కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా పాటిస్తున్నారు అనేది ఎవరైనా ఉన్నారు అనుకుంటే గనుక అది మన నేతమ నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే పలు అట్రాసిటీ కేసెస్ నడిచినాయి గతంలో కూడా చాలా వరకు మనం విన్నాము కానీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ లో ఇమిడియట్ గా యాక్షన్ తీసుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే మన చీఫ్ మినిస్టర్ గారు మాత్రమే ఈ మధ్య ఎస్సీ ఎస్టీస్ మీద అట్రాసిటీ నిరసన అని చెప్పి చంద్రబాబు గారు మొసలు కట్టేరు కాలుస్తున్నారు ఇది మొసలు కట్టలేదు సరైన కన్సర్న్ లేదు ఆయనకి అది చెప్పడానికి వచ్చాము రాజకీయంగా ఎస్సీల్ని వైఎస్ఆర్ పార్టీ నుంచి వెనక్కి తీద్దామన్న ఉద్దేశంతో రకరకాలుగా స్టేట్మెంట్లు హైదరాబాద్ ఏసీ రూమ్లో కూర్చొని ఇస్తున్నారు దయచేసి ఇటువంటి పాలిటిక్స్ మానుకోండి సార్ ఎస్సీ ఎస్టీస్ మీద అట్రాసిటీస్ అయినప్పుడల్లా సీఎం గారి లెవెల్లో పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపి పెట్టి అందరికీ ఫార్మ్గా కలెక్టర్లు కానీ ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ అందరికీ చెప్పింది ఏంటంటే ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఎంత స్థితిలో ఉన్నా సరే ఎస్సీల మీద అట్రాసిటీస్ ఎక్కడ జరిగితే చట్ట ప్రకారం ఎంత గట్టి శిక్షణ వేయాల్సిందే దానికి ఎక్కడే వెనక తిరగమని కూడా చెప్పారు అటువంటి ఆయన పట్టుకుని మీరు ఎస్సీలు మీ దాంట్లో ఎక్కువైంది అట్రాసిటీస్ మీరు ఎక్కువ ఏం చేయలేకపోతారని చెప్తున్నారు సార్ ఏం చేయలేకపోవడం ఏంటి సార్ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు అయ్యాయో అక్కడ అన్ని చోట్ల వెంటనే అయ్యాక తీసుకున్నారు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని నవరత్నాలు కేవలం ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ ఉద్దేశించిన పథకాలు అయ్యి ఎస్సీల కోసం స్పెషల్గా చాలా చేశారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అన్ని రకాల సాధారణ వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ కోవిడ్ ను నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు క్వారంటైన్ సెంటర్లో అధ్వానంగా తయారయ్యాయని ఎవరికీ కరోనా టెస్టులు చేసే పరిస్థితి నేడు లేదని విచారం వ్యక్తం చేశారు ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కొదిలేసి శోధ్యం చూస్తున్నారని ఆరోపించారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చినప్పటి నుండి సాధారణ రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా సామాన్యుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసి ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి వద్ద నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కెవిపిఎస్ నాయకులు ఎం రాజశేఖర్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జే వెంకటేశ్వర్లు టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా ఐఎన్టీయూసీ నాయకులు తాళ్ళూరు రాజు ఐద్వా నాయకులు రమణి పిడిఎం నాయకులు కె గంగరాజు తదితరులు పాల్గొన్నారు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ 5 నెలల కాలంలో కలెక్టరేట్ దగ్గర చాలా కార్యక్రమాలు నిర్వహించాం అనేక వినతి పత్రాలు ఇచ్చాం కానీ కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదు మేము కోరుతా ఉంది ఎన్నికల సందర్భంలోనూ లేదంటే ఈవీఎంలు ఓపెన్ చేసేటప్పుడు గోదాములో ఓపెన్ చేసేటప్పుడు రాజకీయ పార్టీలకి మీరు పిలిపిస్తూ ఉన్నారు ఈరోజు పాండమిక్ ఉన్న మహమ్మారి కరోనా అనేటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పంపించాం బయట పోస్ట్ బాక్స్లు వేసాం కానీ ప్రత్యక్షంగా మీరు ప్రత్యక్షంగా కాకపోతే కనీసం ఆఫ్లైన్ కాకపోతే ఆన్లైన్లోనైనా మీరు సమావేశం నిర్వహించడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతుందో మాకు అర్థం కావట్లేదు అందుకని మేము కోరేది అఖిలపక్ష సమావేశం నిర్వహించండి ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు మీ దృష్టి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లు లక్షల రూపాయలు డిపాజిట్ కడితేనే కానీ కరోనా రోగుల్ని వైద్యం అందించట్లేదు ఈరోజు 4 లక్షలు 5 లక్షలు కడితేనే కానీ మీరు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అని చెప్తా ఉన్నారు కోవిడ్ హాస్పిటల్లు 8 హాస్పిటల్ కాకినాడలో ప్రకటించారు కానీ ఈరోజు ఆ వైద్యం ఉచితంగా అందట్లేదు లక్షల రూపాయలు ఉంటేనే కానీ వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు ఇటువంటి అనేక విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది చిన్నపాటి వర్షానికి పంట పొలాల ముంపుకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని కాజలూరు మండలం చేదువాడ బందనపూడి శీల గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
కాజులూరు మండలం చేదువాడ బందనపూడి శీలగ్రామ రైతులకు సంబంధించి 600 ఎకరాల పంట భూమి ఉందని రైతులు పేర్కొన్నారు. ఆవ డ్రైన్ ద్వారా వర్షపు నీరు దిగవలసిన పరిస్థితి ఉండగా డ్రైన్ ఇరువైపులా డ్రైనేజ్ గట్టును ఆక్రమించారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైన్ పూడికితేత పనులు చేపట్టకపోగా ఉన్న డ్రైన్ గట్టును ఆక్రమించినప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోటకాలు చేర్చండి, అసలు పంట పండుతలేదండి, మొత్తం తడిసిపోతున్నాయండి, మొత్తం మునిగిపోతున్నాయి చేయలేండి. యాకో రైతులు ఆక్రమించేసరికి అంతానండి, వాళ్ళు నీరు వెళ్ళనత్తలేదు, ఓటకాలు శుభ్రంగా మూసిపోయిందండి. మూసిపోతే గుట్టలేదని రైతులందరూ ఓటకాలు తవ్విందాం, తవ్వితే 10 సంవత్సరాలు ఉంటుందని, ఓటకాలు తవ్వితే కొంచెం బాగుంటుందని అందరు రైతులు డబ్బులు వేసుకుని తవ్వించామండి. తవ్వింటే ఇక్కడ దాకా వచ్చినప్పటికీ ఓటకాల ఇక్కడ చెరువుల యజమాన్యం ఆఫ్ చేసేసారండి. తోగనవ్వకుండా ఎదటికి వెళ్ళొద్దు అని ఆఫ్ చేసేసారండి. ఆఫ్ చేస్తే మేము మళ్ళీ మిషన్ కట్టిపోయి మళ్ళీ మొన్న ఒకసారి వచ్చామండి, పెద్ద రైతుల దగ్గరికి వచ్చాము. వస్తే నలుగురు తీసుకెళ్ళామని తీసుకెళ్ళామండి, కొద్దిగా చెత్త తీయించారండి, తీయించి అయిపోయింది. మళ్ళీ మామూలు మళ్ళీ పోగడిపోయిందండి. మళ్ళీ ముగ్గురు నంపుతాను అంటున్నారండి. ముగ్గురు నంపితే మాకు కుదరదండి, మేము మామూలుగా మేము తీయించుకుంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని సహకరించామండి. ఆవా డ్రైన్ మా రైతులందరూ ఏకమయ్యి ఈ ఆవా డ్రైన్కి ఒక రహదారి ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పోయిన యాసవకాలం ప్రతి రైతు ఆ తోసిన కాడికి 5,000 10,000 వేసుకుని ఈ ప్రధాన రహదారిని ఏర్పాటు చేసుకున్నారండి. రైతులందరూ ఏకమయ్యి ఆ డ్రైన్ని కడక కూర డ్రైన్కి అప్పచెప్తారనే ఉద్దేశంతో మొదలు పెట్టారండి. ఈ 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఆక్వా రైతులు ఈ రహదారిని కడగా వెళ్ళకుండా అడ్డుకుని ఈ రైతుల్ని దౌర్జన్యం చేసి గొట్టు తవ్వకుండా ఆపేశారండి. దీనికి రామారావు 1 లక్ష రూపాయలు ఎస్టిమేట్ వేసుకుని వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారండి. వీళ్ళ దగ్గర ఇంకా కొంత సొమ్ము మిగిలి ఉండగానే ఈ రైతులు అడ్డుకోవడం వల్ల ఆ నిధులన్నీ నిరుపయోగంగా అయిపోయాయి. ఈ గొట్టేసిన ఫలితం కూడా లేకుండా చేశారండి ఈ ఆక్వా రైతులు. ఈ 500 ఎకరం ఇంచుమించి 600 ఎకరం రైతులు ఈ రహదారి గుండా వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా ప్రధాన రహదారికి చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందా? నేను కౌలు చేయను, 3 ఎకరాలు చేయను ఉడుతున్నానండి. ఎప్పటికప్పుడు ఈ చెరువులు తవ్వి కానీ ఆకుమూలు ములిగిపోతున్నాయండి. 3 సార్లు ఆకుమూలు వేసానండి. 3 సార్లు ములిగిపోయి మళ్ళీ పైనుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఊడిసానండి. మళ్ళీ ములిగిపోయిందండి. ఇప్పుడు ఎప్పటికెళ్ళి అడుగుతుంటే ఆ చెరువుల వాళ్ళని బాగు చేస్తాం చెరువులు తవ్వినప్పుడు మాత్రం ఇలాగ బోధిచ్చేస్తాం, అలాగా బోధిచ్చేస్తాం, మీకేమి ఇబ్బంది పెట్టాం, అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పారండి. ఎప్పుడు కూడా ఆ పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు బోధనలు బాగు చేయట్లేదండి. ఎన్ని చేసినా మేమే బాగు చేసుకుంటున్నాం తప్ప అక్కలేని బోధులు బాగు చేస్తున్నారు తప్ప ఏమి బాగు చేయట్లేదండి. కాలం ఇప్పుడు ఎలా నాశనం అయిపోయినాయంటే మేము 10,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి యువకత్పల్లి మండలంలో నాగులపల్లి ఏరియా రక్షిత మంచినీటి పథకం ద్వారా అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో 17 పంచాయతీలకు సంబంధించి ఆయా గ్రామ ప్రజలకు సూరప్ప చెరువు ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. అన్ని గ్రామాలకు పైపుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. తొలుత మండలంలోనూ 36 వాటర్ ట్యాంకులకు నీరు నింపుతున్నారు. అక్కడి నుండి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. గత 17 సంవత్సరాల క్రితం అప్పుడు వేసిన పైప్ లైన్లు పాడవడంతో పలుచోట్ల పైపులు లీకులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తులకు మంచినీటి సమస్య ఏర్పడుతోంది, అనారోగ్యాలు పాలవుతున్నారు. దీనిపై అధికారులు తక్షణం స్పందించి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలని కొత్తపల్లి మండల ప్రజలు కోరుతున్నారు. తాగునీరులో తాగునీరు ఇస్తున్నటువంటి కుళాయిల్లో ప్రతి గ్రామంలోనూ కూడా పక్కనున్న ద్వారస ఇంకా మండలంలో గ్రామాల్లో తాగునీటిలోని పురుగులు ఒక్కొక్క రోజు పచ్చగా నీళ్ళు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇదే కుళాయి నీటి మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి ఇటువంటి దాంట్లో మరి పురుగులు రావడం అన్నది ఎంతవరకు కరెక్ట్? మరి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే దీని మీద తగు చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మరి ఇటువంటి పరిణామం మళ్ళీ రాకుండా ఈ తాగునీరంతా కూడా శుభ్రంగా ప్రతిరోజు ఇవ్వాల్సిందిగా, మరి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ఇటువంటి కలుషితమైన నీరు తాగడం వల్ల. మరి వెంటనే అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకోవాలి. కుళానీరు కూడా ఒక రోజు ఒకలాగా వస్తున్నాయండి. ఒక్కో రోజు మాత్రం పురుగులు వచ్చేస్తున్నాయండి. నల్లగా వస్తున్నాయి. ఒక రోజు జల్లెడి పెట్టి వడకట్టుకున్నా ఈ పోతం లేదండి. ఒకసారి పెద్దగారు చెప్పామని చెప్తామనేసి అన్నారండి. చెప్పారో లేదో మాకు తెలియదండి. ఈ రోజు మళ్ళీ అలాగే పురుగులు వచ్చేసాను, పురుగులు వచ్చేస్తే పెద్దగారు చూపించామండి. ఈ నీళ్ళు ఎలా వస్తుంటే మేము ఎలా తాగాలండి? పిల్లలు గ్లాస్ నుంచి తాగేస్తారు, వాళ్ళు నోట్లు ఇగ్నోరే కదా మలేరియా ఇగ్నోరే తాగాలి. అందుకని దీని మీద చర్యలు ఎక్కువగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపూడి మండలంలో 18 గ్రామాలకు మంచినీటిని అందించే చెరువును శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని 18 గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తదుపూడి మండలం కరకుదూరు గ్రామంలో ఈ సందర్భంగా దత్తుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారుల తీరుపై మండిపడ్డారు. మంచినీటిని అందించే చెరువును శుభ్రం చేసి ప్రజలకు తక్షణం అనారోగ్యాల బారిన పడకుండా ఆదుకోవాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే మంచినీటిని ప్రజలు తాగితే మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితి ఏర్పడుతుందని, ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ వాటర్ ప్లాంట్ ను పరిశుభ్రం చేయాలని, లేని పక్షంలో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టే పరిస్థితి ఉందని హెచ్చరించారు. సానా శ్రీను, ఆనాల బ్రహ్మం, పెమ్మనబోయుడు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. విపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి శాసారెడ్డి గారు ఉన్న టైంలో మాకు ఈ 18 గ్రామాలకి ఫిల్టర్ వాటర్ ప్లాంటింగ్ ఇచ్చేసి ఒకటి ఆయన మంచి ఉద్దేశంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాటర్ ఫిల్టర్ తయారు చేయడం జరిగింది కరకుళ్ళు. అది మాకు చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా సద్వినియోగం చేసుకున్నాం. అది రాను రాను ఈ మధ్య నాచు అన్ని మహా బీభత్సంగా వస్తుంది అది ఆ ఫిల్టర్ వాటర్. ఇది దీని మీద మేము కంప్లైంట్ చేసాం ఎండిఓ గారికి అది చెప్పాం. దీని మీద ఆర్డర్నెస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి కంప్లైంట్ చేయించాం. ఈ వాటర్ ఫిల్టర్ని పూర్తిగా అందరూ వాటర్ ఫిల్టర్ వాటర్ వాడేసుకుంటారని కాదు, కానీ మ్యాక్సిమం వంటకన్నా బాగుండేలాగా చేయాలంటే ఈ ఫిల్టర్ క్లియర్గా ఉండాలి. లేని దాని మీద కొంతమంది డబ్బులు ఇట్టయితే 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అందరూ కొనుక్కునే పరిస్థితులు ఏమీ లేరు కాబట్టి ఈ ఆ వాటర్ ఫిల్టర్ని శుభ్రం చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఎప్పుడే ఇది ఇంచుమించుగా 24 నెలల నుంచి ఇదే పరిస్థితిలో వస్తుంది. ఒకవేళ ఇలాగని తీసుకోకపోతే ఈ ప్రజలందరి తరఫుని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాం. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో పంటలన్నీ పూర్తిగా పాడైపోయాయి. ఈ కార్యక్రమంలో పూలు, కూరగాయలు, వాణిజ్య పంటలతో కలకల్లాడుతూ ఉండే ఆ లంక గ్రామం ఇప్పుడు మట్టుకొట్టుకుపోయి కళాహీనంగా మారింది. రైతులు పెట్టిన లక్షలాది రూపాయల పెట్టుబడులకు బురద పట్టేసింది. ఏ ఒక్క పంటను కూడా వదిలిపెట్టకుండా సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఆ గ్రామంలో ఏ రైతును కదిపినా వరద నీటి కన్నీరే కనిపిస్తోంది. 2014 నుండి తమకు రావాల్సిన బోనస్, సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలని రాయవరం మండలం చెల్లూరు శ్రీ సర్వరాయ షుగర్ లిమిటెడ్ యాజమాన్యాన్ని కోరుతూ ఫ్యాక్టరీ ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమకు రావలసిన పాత బకాయిలు ఇవ్వకుండా లే ఆఫ్ ప్రకటించడం యాజమాన్యం నిరంకుశ ధోరణికి నిదర్శనమని కార్మిక సంఘ నాయకులు గొడితి సుబ్బారావు, సలాది శ్రీను, జగదీష్, గుత్తుల రమణ, వైట్ల శ్రీమన్నారాయణ, ఎస్వి సుబ్బారావులు మీడియా వద్ద వాపోయారు. తమకు న్యాయంగా రావలసిన బకాయిలు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు హెచ్చరించారు. చెల్లూరు గ్రామ వైకాపా నాయకులు చిక్కాల శ్రీరాములు, పాలికి గోవిందు, పోతన్శెట్టి వాసు, చోడే వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ దేవు వెంకటరాజులు ఆందోళన చేపట్టిన కార్మికులను కలిసి తమ సంఘీభావం తెలిపారు. మాకు 2014 నుంచి రావాల్సిన బకాయిలు, సెలవుల లీవ్స్ అయితే కానీ, సీజన్లో చేసిన సండేలు అయితే కానీ, క్యాజువల్ లీవ్లు, ఎరన్యూలు, బోనస్, 3 సంవత్సరాల బోనస్, ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఇవ్వకుండా మేము ఎప్పుడో మేనేజ్మెంట్ వారిని అడిగినా సరే మాకు సహకరించండి సహకరించండి అన్నారండి. అలా సహకరించుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. ఇప్పుడు 8వ తారీఖుని 197 మంది కార్మికులు ఉన్నామండి ఈ ఫ్యాక్టరీలో, సెల్లూరు ఫ్యాక్టరీలో 87 మందికి లే ఆఫ్ అని చెప్పన్నారండి. లే ఆఫ్ ఎక్కడ కుదురుతుంది, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి కదా, ముందైనా బకాయిలు సెట్ చేసి మీరు. అప్పుడు గతంలో 2015లో 10 మంది ఎంప్లాయీస్కి మన ప్యాకేజ్ సెటిల్మెంట్ ఇచ్చి పంపించారండి. మాకు కూడా అలా పంపించేయండి. మేనేజ్మెంట్ వారు మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ లే ఆఫ్ పెడితే మాకు హాఫ్ సాలరీ వస్తుంది, మా కుటుంబాలు మేము గడిపోలేము. చాలా చిన్న చిన్న కుటుంబాలు ఇవన్నీ రోడ్డు మీద పడిపోతాం. ఆల్రెడీ ఇప్పటికే పేకలు తప్పులు కూరుకోవడం చిన్న చిన్న జీతాలతో, కాబట్టి మాకు లే ఆఫ్ అయితే వద్దు, మాకు ప్యాకేజీస్ పంపించమని అన్నామండి. ఆ రోజు సీనియర్ జనరల్ మీద జీ కోటేశ్వర గారు సానుకూలంగా స్పందించి సరే 10వ తారీఖు మీరు మామూలుగా డ్యూటీలకు వచ్చాను అన్నారు. అంటే సార్ మాకు చెప్పింది 8వ తారీఖు అంటే శనివారం ఉండే ఆ రోజు, ఆదివారం మా పబ్లిక్ హాలిడే, సో అవన్నీ మీరు మామూలుగా జనరల్గా డ్యూటీకి వచ్చాను అన్నారు. ఆల్రెడీ మేము డ్యూటీకి వచ్చేస్తామండి. ఇవాళ మళ్ళీ ఏమైందంటే బోనస్లు మాకు ఎప్పుడో 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024 ఇవ్వాల్సిన బోనస్లు ఇవాళ 7000 వస్తాయి. మీకు సంవత్సరానికి 7 మాకు ఒక్కరికి 5000 రూపాయలు రావాలండి సంవత్సరానికి బోనస్. అటువంటి 7000 అంటున్నారండి ఇవాళ. దానికోసం అడగడానికి వస్తే మీరు ఆల్రెడీ 10వ తారీఖు నుంచి లే ఆఫ్లో ఉన్నారని చెప్తున్నారండి. 8వ తారీఖునేమో సరే సోమవారం వచ్చి మీ డ్యూటీలు మీరు చేసుకున్నారని చెప్పి, ఇవాళేమో మీరు లే ఆఫ్లో ఉన్నారన్నారు. దానికోసం మేము ఇక్కడ పొద్దుట 10 గంటల నుంచి బయట నుంచి కూర్చుని ఉన్నామండి ఇక్కడ. రాష్ట్రంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాళదేవులో దళితులు ఆందోళన చేశారు. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాళదేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఆందోళనకారులు చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తులో దళిత యువకుడిపై దాడి చేయడమే కాకుండా శిరోమండనం చేసిన ఘటనను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత యువకుడిని అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మోక విష్ణు, నాయకులు రేవు నాగేశ్వరరావు, జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, దున్న సత్యనారాయణ, గంటా గోపి, సాధనాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వరుసగా జరుగుతున్నటువంటి దళితులపై దాడులు, అలాగే చిరో మండలం మొన్నటి సంఘటన మరొక ముందే నిన్న ఇంతటి ఘోరం విశాఖ జిల్లా పెందుర్తి గ్రామంలో జరిగినటువంటి శ్రీకాంత్ అనే యువకుడిని ఏదైతే నూతన నాయుడు కుటుంబం అత్యంత పాశవికంగా శిరోమండనం చేసి అతన్ని గాయపరచడం జరిగింది. ఈ వరుస దాడులు ఈ నేపథ్యం చూస్తుంటే ఈ దళితుల యొక్క మనోభావాలు భవిష్యత్ తరానికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క దాడులను వెంటనే ప్రభుత్వం వారు తగినటువంటి రీతిగా చర్యలు తీసుకొని ఏదైతే దోషులు ఉన్నారో దోషుల్ని వెంటనే అత్యంత కఠినంగా శిక్షించి ఈ యొక్క రాష్ట్ర దళిత ప్రజానీకానికి భరోసా ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతుంది. నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు అట్రాసిటీ చట్టం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉభయ గోదావరి జిల్లాల చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం డిఆర్ఓ సత్యబాబుకు వినతి పత్రం సమర్పించారు. మాజీ సర్పంచ్ వెన్నెడ సత్యనారాయణ మూర్తి, ఐపోలవరం మండల కార్యదర్శి కెటి శ్రీనివాస్, జిల్లా యూత్ కార్యదర్శి నాగబాబు, పెద్దాపురం, కాకినాడ రూరల్ కార్యదర్శి కోట ఉమా అచ్యుతరమణ, కాకినాడ రూరల్ కోశాధికారి పైన గణేష్, సంయుక్త కార్యదర్శి సుందరపల్లి వీరమాణిక్యం, కార్యవర్గ సభ్యులు పివిఆర్ శ్రీనివాస్, యువజన విభాగం కడపకొల్లు వీరబాబు, పి వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. అవదూషణ అదే మమ్మల్ని కించపరుచుతూ అవహేళన చేస్తూ చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు రకరకాల సామెతలు మా మీద ఏంటంటే సామెతలు అన్ని సామెతలు రాజకీయ నాయకులు కానీ సినిమా డైరెక్టర్లు కానీ టిక్టాక్ తోసా అందరూ కూడా మా కులం మీద సామెతలు వేసి మమ్మల్ని అవహేళన చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు 13 జిల్లాల కలెక్టరేట్లోనూ డీడీబీసీ వెల్ఫేర్ దగ్గర మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లోగడ రజకులకు ఎలాగైతే జీవో ఇచ్చారో ఆ జీవోని కూడా మాకు కూడా ఇంప్లిమెంట్ చేసి మా కులం పేరెత్తి ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకునేలాగా జీవోనివ్వాలని, అలాగే మంగళి మంగళోడు మంగళది పనిలేని మంగళోడు పిల్లతల కొరిగాడు ఇలాంటి పదాలు నిషేధించాలని మేము ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పుడు డీడీబీసీ వెల్ఫేర్ గారికి ఇవ్వడం జరిగి వచ్చాం. సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా నోటుకొచ్చాడు ముందు వచ్చేసి దాని గురించి రకరకాల సామెతలతో మాట్లాడతారు. సామెతలు మా కులానికి ఏమైనా ఇంకే కులానికి లేవని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను రవతి మహారాజు. కానీ ఎవరైనా కొంతమంది హిత జ్ఞానం ఉన్న వాళ్ళైతే సారీ చెప్తే సరిపోద్దా అని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తాను. ఏది ఏమైనా ఈ పదాలు నిషేధించాలని ఈ రోజున మేము నాయబ్రాహ్మణ కులం యావత్తు కూడా మేము ఈ రోజు రోడ్డెప్పని జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్రోక్తంగా ఎస్ఎల్టీ వినాయకుని నిమజ్జనం, కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరేగిన గణనాథుడు, దళితులపై చంద్రబాబు అండ్కో కపట ప్రేమ, బహిరంగ చర్చకు సిద్ధమన్న ముగ్గురు ఎంపీలు, జీజీహెచ్లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగించండి, కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష పార్టీలు భారీ ఆందోళన, ప్రజలకు రక్షిత మంచినీరు అందించే చెరువును శుభ్రం చేయాలి, అధికారుల తీరుకు నిరసనగా 18 గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన, బోనస్ సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలి, సర్వారాయ సుగర్స్ ఎదుట కార్మికులు ఆందోళన. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.